ఏనుగుంట మండలం కరకంబాడి పంచాయతీలోని తరతరాల చరిత్ర కలిగిన కట్టపుట్టాలమ్మ జాతర మంగళవారం నాడు అత్యంత వైభవంగా మొదలైంది. రేణుగుంట మండలం కరకంబాడి పంచాయతీలోని తరతరాల చరిత్ర కలిగిన కట్టపుట్టాలమ్మ జాతర మంగళవారం నాడు అత్యంత వైభవంగా మొదలైంది. ఐదు తరాల ప్రతిష్ట కలిగిన జాతరగా భక్తులు భావిస్తారని తాము వంశపారంగా జాతర నిర్వహిస్తున్నామని రేణుగుంట మండలం ఒకటే కాకుండా పక్క మండలాల నుంచి పలు జిల్లాల నుండి వేల సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కుబడులను చెల్లించుకొని అమ్మవారి దీవెనలు పొందాలని ఆలయ ధర్మకర్త రామచంద్రయ్య తెలిపారు. అనంతరం ధర్మకర్త తన్యుడు కుర్రకాలవ వాసు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతరను ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు కూడా అమ్మవారి దర్శనం కొరకు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారని మంగళవారం బుధవారం జరిగే ఈ యొక్క జాతర ఉత్సవ మహోత్సవంలో అందరూ పాల్గొని జాతరలో పొంగలను అమ్మవారికి సమర్పించి ముక్కులను చెల్లించుకుంటారని వారు కోరుకునే కోరికలు తీర్చే మహిమగల శక్తిగా అమ్మవారిని భావిస్తారని తెలియజేశారు. ఇది ఐదు తరాలుగా మా మున్సిపాల్ పరంగా అమ్మవారు సేవ చేసే బాధ్యత ఆ తల్లి మాకు ఇచ్చినందుకు ఆ తల్లికి జీవితాంతాలు గడపడి ఉంటాం. మా నాన్న గుడి ఆలయ ధర్మకర్త ఐదు తరాలుగా మా మున్సిపాల్ పరంగా జరుగుతూ ఉంది. రేపు నాగహారతి ఇంట్లో నుంచి రంగవైభవంగా జరుగుతుంది. అందరూ ప్రజలందరూ అమ్మవారు దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. ఇందులో అందరూ పాల్గొని అమ్మవారు సేవ చేసుకొని అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. జాతర మహోత్సవం బాగా జరుగుతుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారికి మొక్కుబళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు లక్షలాది మంది వస్తారు. అమ్మవారు కోరుకున్న కోరికలు తీరుస్తున్నది. అమ్మవారికి బాగా రంగవైభవంగా జాతర చేస్తున్నాము.